నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ, మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2024. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి. మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి. ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి. ఇంతకుముందు జాయిన్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్గా ఆపు లేకుండా వీడియోలు అనేది అందించడం జరిగిందండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపుల లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అది ఫ్రీ గ్రూపేనండి. మీరు అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి. మొదటి జాము, ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు ఈ మొదటి జాము టైంలో నెమలి పింగళ విజయం. ఈ నెమలి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళి. ఈ నెమలి పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళ జారు ఉండాలి. ఇటువంటివి గెలిస్తాయి అండి. లోపల నల్ల కూసు కానీ కోడి చూపు కానీ ఉన్నటువంటివి ఓడిపోతాయండి ఈ జాములో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి. మన వీడియో చేయడానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదలటం జరుగుతుందండి. మీరు కూడా మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి. ఈ జాములో చూపులు గెలిచేసి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నవల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు ఈ రెండవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనే దాన్ని ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి చూపులకు గెలిచేవండి. ఈ జాములో చూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు, ఇవి చూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకి డేగ, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. మూడవ జాము చూసుకున్నట్లయితే
10:48 నుండి 1:12 వరకు ఈ మూడో జంట టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కాకినేమలై ఈ కాకినేమల అనేది లోపల నల్ల కుసుండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలుస్తాయండి. లోపల కోడి సూపు కానీ పైన పింగళ జారగాన ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలై పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమల అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమల సేతువ నెమల డేగ కాకి డేగ నెమలి పింగళి ఇవి జామలో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకినేమలై పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమల అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమల సేతువ నెమల డేగ కాకి డేగ నెమల పింగళి ఇవి జామలో గెలిచేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ కోడి పింగళి కోడి నెమలి కోడి పోల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ జామలో కాకినేమల అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినేమలకు పోట్లాడతాయండి ఈ జామలో. నాలుగవ జామ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జామ టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడి పింగళి ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసు కానీ పైన బిర్సు కానీ టెంపర్ ఇటువంటివి ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి పోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కిక్కర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ జామలో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకినెమలి నెమల డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల సేతువ నెమల కెక్కెర నెమలి మైల తుమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జామలో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకినెమలి నెమల డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల సేతువ నెమల కెక్కెర నెమల మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఐదవ జామ చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జామ టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగా చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జామలో ముసుకు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి. పైన పింగళ సూపు ఉన్న ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల ఎరుపుమించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చలో పెట్టమారు ఇవి జామలో సూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల నల్ల కెక్కెర కోడి మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల కోడి కెక్కెర కోడి మైల ఈ జామలో లోపల నల్లబొంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జాము నుండి 2వ జాము అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా.
ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం. కృత్తిక నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే పిచ్చుక ఉన్న గౌడ మీద నెమలి ఎర్రపడకోడి ఓడిపోవును, ఎర్రకాకి మీద కాకి ఓడిపోవును. ఈ నక్షత్రం ఉదయం 8:50 వరకు పనిచేస్తుందండి. 8:50 నుంచి రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే నెమలి మీద నల్లమైల ఓడిపోవును, పింగళి మీద ఎర్రకోడి ఓడిపోవును, కాకి మీద ఎరుపు గౌడ కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు విడిసిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.